కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 40 రోజులైంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయో మనందరం చూస్తూ ఉన్నాం. అత్యంత దారుణంగా మహిళలకి రక్షణ లేని పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. రోజుకొక సంఘటన, గత 2-3 రోజులుగా అయితే రోజుకి 2-3 దారుణాలు, దారుణమైన సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. నిజంగా రాష్ట్రంలో ఉన్న ఆడపిల్లల తల్లిదండ్రులు భయపడిపోయే పరిస్థితి, తమ బిడ్డల్ని బయటికి పంపాలంటే భయపడిపోయే పరిస్థితి. ఇంతగా లా అండ్ ఆర్డర్ దెబ్బతినడానికి కారణం అర్థం కావట్లేదు. ఎంత దారుణంగా ప్రభుత్వం ఆడపిల్లలకి రక్షణ ఇవ్వడంలో వైఫల్యం చెందింది మనం అర్థం చేసుకోవచ్చు. అసలు నంద్యాల జిల్లాలో ముచ్చిమర్రిలో అయితే ఇన్ని రోజులు, ఇంచుమించు 12 రోజులైనా కూడా ఆ ఆడబిడ్డ మృతదేహాన్ని కనిపెట్టలేకపోయారు అంటే ప్రభుత్వం తాలూకా చేతకానితనం మనకు క్లియర్గా అర్థమవుతూ ఉంది. కనీసం ఈరోజు కూడా ముఖ్యమంత్రి గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ, హోమ్ మినిస్టర్ గారు కానీ, మంత్రులు కానీ ఎవరు ఆ కుటుంబానికి పరామర్శకు వెళ్ళలేదంటే ఎంత దారుణం వైఫల్యం, ఎంత దారుణమైన నిర్లక్ష్యం మనకు అర్థం అవుతూ ఉన్న పరిస్థితి మనం చూసాం. అలాగే తీసుకుంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా బుల్డోజర్ సంస్కృతి, బుల్డోజర్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసుల్ని, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల తాలూకా బిల్డింగ్స్ని కొట్టడం మీద దృష్టి పెడుతూ ఉన్నారు కదా. మరి ఆడపిల్లల్ని ఇంత దారుణంగా హత్యలు అత్యాచారాలు చేస్తున్న వాళ్ళ మీద ఈ బుల్డోజర్స్ని ఎందుకు ఉపయోగించడం లేదు అని నేను అడుగుతూ ఉన్నాను. అసలు ఈరోజు తీసుకుంటే గత కొద్ది రోజులుగా ఇన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నా ఎవరు కూడా స్పందించట్లేదు, ఒక రివ్యూలు పెట్టట్లేదు. నిన్ననే కేబినెట్ మీటింగ్ అయింది, కేబినెట్ మీటింగ్లో దీని మీద ఎందుకు చర్చించలేదు, ఏం చర్యలు తీసుకుంటాము అని ఏ విషయం కూడా మాట్లాడిన పరిస్థితి. అంటే ఆడపిల్లల తాలూకా రక్షణ అనేది అంత ప్రాధాన్యత లేని అంశమా మీ కూటమి ప్రభుత్వానికి అని నేను అడుగుతూ ఉన్నాను. అసలు ఆడపిల్లలు అనే వాళ్ళు ఉన్న ప్రతి ఇంట్లో కూడా ఈరోజు వణికిపోతూ ఉన్న పరిస్థితిని మీరు కల్పించారు. అసలు తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, లోకేష్ గారైనా అంబానీ లాంటి వాళ్ళ ఇళ్లలో పెళ్ళిళ్ళకి వెళ్ళారు, తప్పులేదు. కానీ అదే విధంగా మన రాష్ట్రంలో ఇన్ని సంఘటనలు జరుగుతున్నాయి కదా, వాళ్ళ కుటుంబాలకి పరామర్శకు వెళ్ళాలనేసి మీకు గుర్తుకు రాలేదా అని నేను అడుగుతూ ఉన్నాను. హోమ్ మినిస్టర్ గారైతే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆవిడ చెప్పారు, మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ఈ రాష్ట్రంలో ఉన్న ఆడపిల్లలందరూ కూడా ప్రశాంతంగా నిద్రపోవచ్చు అని చెప్పి. ఎక్కడ నిద్రపోతూ ఉన్నారు? హోమ్ మినిస్టర్ గారి సొంత నియోజకవర్గంలోనే మనం చూసాం, ఇద్దరు ఆడోళ్ళకి బట్టలు చించి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలే కొట్టారు. అలాగే పక్క నియోజకవర్గం, అదే జిల్లా అనకాపల్లి జిల్లా పక్క నియోజకవర్గం రాంబిల్లి మండలంలో దర్శిని అనే అమ్మాయికి గొంతు కోసి చంపేశాడు. అసలు ఆ చంపిన సురేష్ అనే వ్యక్తి పోక్సో కేసు కింద అరెస్ట్ అయ్యి విడుదలైతే ఈ దర్శిని కుటుంబ సభ్యులు 3 దర్శిని తాలూకా తండ్రి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు. ఇతను మళ్ళీ బయటకు వచ్చాడు, మా అమ్మాయిని మళ్ళీ వేధిస్తున్నాడు అంటే కనీసం అక్కడ పోలీస్ సిబ్బంది కానీ ఎస్ఐ కానీ స్పందించని పరిస్థితి. ఆ దాన్ని అలసుగా తీసుకొని ఆ దుర్మార్గుడు ఇంటికి వచ్చి మరీ గొంతు కోసి చంపేశాడంటే మనం అర్థం చేసుకోవచ్చు ఎంత ఘోరంగా ఇక్కడ ప్రభుత్వం కానీ పోలీస్ వ్యవస్థ కానీ ఉంది అనేసి. హోమ్ మినిస్టర్ గారైతే పక్కనే ఉన్న అనకాపల్లిలో సన్మానాలకు అటెండ్ అయ్యారు. కానీ ఇదే దర్శిని తాలూకా డెడ్ బాడీకి పోస్ట్ మార్టం పక్కనే జరుగుతున్న కుటుంబానికి పరామర్శకు వెళ్ళలేదు. అంటే ఎంత నిర్లక్ష్యంగా వీళ్ళందరూ వ్యవహరిస్తూ ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే అసలు లా అండ్ ఆర్డర్ ఇంతగా దెబ్బతినడానికి కారణం ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చూస్తూ ఉన్నాను. వీళ్ళు ఎంతసేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కక్ష సాధింపులు చేద్దాము, వాళ్ళ బిల్డింగ్స్ లాంటివి ఎలా కూలగొడదాము, ఏ విధంగా వాళ్ళ మీద కేసులు పెడదాము, జగన్మోహన్ రెడ్డి గారి మీదో, మాజీ మంత్రుల మీదో, ఎమ్మెల్యేల మీదో ఏ విధంగా కేసులు పెడదామన్న దాని మీద దృష్టి పెట్టారు తప్ప వివక్ష లేకుండా పరిపాలించాలి అనే దాని మీద ఏ కోసైనా దృష్టి పెట్టని పరిస్థితి మనం చూసాం. రోజు తీసుకుంటే అసలు ఎన్ని సంఘటనలు, ఎంత ఘోరమైన పరిస్థితి మన రాష్ట్రంలో ఉందో అర్థం కావట్లేదు. జూన్ 10 అంటే ఈ కూటమి ప్రభుత్వం 4వ తేదీన గెలుపు అనేది రావడం జరిగింది. జూన్ 10, 2024 అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరులో మోదుకొండమ్మ జాతర సందర్భంగా
అక్కడికి తల్లిదండ్రులతో కలిసి వచ్చిన 6 ఏళ్ల చిన్నారిపై కొందరు యువకులు సామూహిక అత్యాచారం. జూన్ 21 చీరాల మండలం ఈపురుపాలెంలోని సీతారాంపురంలో 21 ఏళ్ల యువతిపై అత్యాచారం, ఆ తర్వాత దారుణమైన హత్య. అదే రోజు ఉదయం ఇంటి సమీపంలోని రైల్వే ట్రాక్ వద్దకు టాయిలెట్ కోసం వెళ్ళిన యువతి ఎంతసేపటికి కూడా తిరిగి రాకపోతే వెతకడంతో రైల్వే ట్రాక్ సమీపంలో యువతి మృతదేహం కనిపించింది. అలాగే జూన్ 27 విజయనగరంలో యువతిని ప్రేమించానంటూ వెంటబడిన ఒక ఉన్మాది ఆ ప్రేమని అడ్డుకున్నారంటూ యువతి తండ్రిని నదీ రోడ్డు మీద దారుణంగా నరికి చంపాడు. అలాగే జూన్ 27 అన్నమయ్య జిల్లా నిమ్మనపల్లి మండలం దివిటిపాలెంలో వివాహిత దారుణ హత్య. ఆ ఇంట్లో ఉన్న ఆమెను గుర్తు తెలియని దుండగులు గొంతు కోసి హత్య చేశారు. ఎంత దారుణం, ఎన్ని సంఘటనలు. జూన్ 27 విజయవాడలోని ఒక మదర్సాలో 15 ఏళ్ల కరిష్మా అనే విద్యార్థిని అనుమానాస్పద మృతి. అలాగే జూన్ 30 హోం మంత్రి వంగలపూడి అనిత గారి సొంత నియోజకవర్గంలోని కోట ఊరట్లలో దారుణంగా వీడియో రాష్ట్ర ప్రజలందరూ చూశారు. ఇద్దరు మహిళలు, లక్ష్మి అనే మహిళ అలాగే తన తోటి కోడలు మీద కూడా బట్టలు చించేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే దుర్మార్గంగా కొడితే ఎవరు బాధించబడ్డారో వాళ్ళ మీదే కేసులు పెట్టారు ఈ కూటమి ప్రభుత్వం. అంత ఘోరంగా పరిపాలన, లా అండ్ ఆర్డర్ ఉంది. అలాగే తీసుకుంటే హోమ్ మినిస్టర్ గారి పక్క నియోజకవర్గం అనే రాంబిల్లిలో దర్శిని అనే అమ్మాయి మీద వాళ్ళు ఇప్పుడే చెప్పాను ఎంత కంప్లైంట్, 3 సార్లు కంప్లైంట్ చేసినా పట్టించుకోకపోవడం వలన అతను చంపేస్తే వీళ్ళు ఆ హత్య చేసిన సురేష్ అనే వ్యక్తిని వెతకడానికి 12 బృందాలు పెట్టాము అని చెప్పారు. 12 బృందాలు ఎక్కడ పోలీస్ బృందాలు తిరిగాయి నాకైతే అర్థం కాలేదు. ఇంటి వెనకాల 200 మీటర్ల దూరంలో ఆ సురేష్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకొని పడి ఉన్నాడు. అది కూడా పోలీసులు కనిపెట్టలేదు. ఆ ఊరి ప్రజలకి ఆ మృతదేహం నుంచి స్మెల్ రావడంతో వాళ్ళు చేస్తే ఆ బాడీ దొరికింది. ఆ వ్యక్తి కూడా ఒకవేళ బ్రతుకుంటే ఈ దర్శిని చంపడానికి తిరుగుతూ ఉన్నాడు. అంటే ఎంత ఘోరంగా పోలీసు ప్రభుత్వ వ్యవస్థ వైఫల్యం చెందిందో ఈ విషయంలో మనం అర్థం చేసుకోవచ్చు. కనీసం ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం చేయలేదు సరి కదా. ఆ దర్శిని అన్న అమ్మాయికి పోస్ట్ మార్టం ఖర్చులు కూడా కుటుంబమే పెట్టుకొని వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ రోజుకి ఒకరు ఓదార్పునివ్వలేదు, ఒకరు పరామర్శ చేయలేదు. హోమ్ మినిస్టర్ గారు సేమ్ జిల్లా అయ్యుండి కూడా కనీసం ఆర్థిక సహాయం చేయని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అలాగే తీసుకుంటే జూన్ 30 విశాఖ నగరంలోని మధురవాడ మల్లయ్యపాలెంలో 5 ఏళ్ల చిన్నారిపై 19 ఏళ్ల యువకుడి లైంగిక దాడి. అలాగే జూన్ 6 అనకాపల్లి రాంబిల్లి మండలం. అలాగే జూన్ 7 నంద్యాలలో ముచ్చుమర్రిలో మనం చూసాం ఆ మైనర్ బాలికని హత్య చేసి ఒక నదిలో పడేసి ఇంచుమించు 12 రోజులైన ఈ రోజుకి పట్టుకోని పరిస్థితి. ఎంత ఘోరంగా వైఫల్యం చెందిందో ప్రభుత్వం మనం అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వం తలుక చాతకాన్ని తనం అర్థం చేసుకోవచ్చు. ఒక మైనర్లు చేశారు ఈ సంఘటన, అంటే మైనర్లు చేసిన దానిలోనే ప్రభుత్వ వైఫల్యం ఆ మృతదేహాన్ని పట్టుకోవడంలో కనిపిస్తూ ఉంటే ఇంకా కరడుగట్టిన నేరస్తులు చేస్తున్న హత్యలకు కానీ అత్యాచారాలకు కానీ ఈ ప్రభుత్వం ఏమి చర్యలు తీసుకుంటుంది, ఏ విధంగా స్పందిస్తుంది, ఏ విధంగా ఆ దుర్మార్గులను పట్టుకుంటారు, శిక్షేస్తారు, అర్థం కాని పరిస్థితి. అలాగే జూన్ 12 చూసాం గుంటూరు జిల్లాలో ఒకే రోజు 2 సంఘటనలు. ప్రత్తిపాడు మండలం చినకొండ్రుపాడులో 13 ఏళ్ల దళిత బాలికపై ఒక ఆటో డ్రైవర్ లైంగిక దాడి. అలాగే ఫిరంగిపురం మండలంలో యువకుడు వేధింపులు భరించలేక ఒక బాలిక ఆత్మహత్య. అలాగే జూలై 15 గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెంలో 12 ఏళ్ల దళిత బాలిక అనుమానాస్పద మృతి. ఇలా ఎన్నో ఎన్నో ఆదోనిలో తీసుకుంటే దళిత మహిళను పచ్చపార్టీ ఉన్మాదులు ట్రాక్టర్తో గుద్ది నిర్దాక్షిణ్యంగా చంపేసిన విషయం మనందరము చూసాం. అలాగే శ్రీకాకుళం జిల్లా బొడ్డుపల్లి గ్రామంలో రాజేశ్వరి అనే మహిళను ఆటో డ్రైవర్ హత్య చేశాడు. అలాగే విజయనగరం జిల్లా రామభద్రాపురంలో అది అసలు వినడానికి కూడా చాలా దారుణమైన సంఘటన. కేవలం 5 నెలల చిన్నారిని ఒక వ్యక్తి అత్యాచారం చేశాడు అంటే లోకం ఎటువైపు వెళ్తుందా, పోలీస్ వ్యవస్థ ఏం పనిచేస్తుందా, ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అంటే ఏంటి, ఇంత దారుణంగా ఉంది. అసలు
వ్యవస్థ అంటే ఈ రక్షణ వ్యవస్థ ఎంత వైఫల్యం చెందిందా అనేది అర్థమవుతూ ఉంది మనకి. అలాగే నిన్నను అంటే రోజుకు 1, 2, 3 సంఘటనలు. విశాఖపట్నంలో వడా కాలనీ సమీపంలో శ్యామల అనే యువతిపై కత్తితో దాడి చేయడానికి ఒక దుర్మార్గుడు ప్రయత్నిస్తే తల్లి అడ్డొస్తే ఆమె మీద దాడి చేశాడు. ఇలా రోజుకి ఎన్ని వింటాము, ఎంత దారుణంగా ఉన్నాయి సంఘటనలు, వీటికి ఒక ఎండ్ లేదా, ఈ ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకోదా, ఇలాగే ఉంటుందా. చూస్తే మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారైన చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తూ ఉన్నారు. మరి ఈ హత్యలు, మహిళల మీద, ఆడపిల్లల మీద హత్యలు, అత్యాచారాల మీద శ్వేతపత్రం ఎందుకు రిలీజ్ చేయట్లేదు? ఆడపిల్లల రక్షణ అనేది మీకు అసలు ప్రాధాన్యత అంశం కాదా? అసలు పట్టించుకోరా? మీరు సమీక్ష చేయరా? చర్యలు తీసుకోరా? కఠినమైన చట్టాలు తీసుకురారా అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే ఎంతసేపు కూడా లోకేష్ గారు రెడ్ బుక్ అమలు చేస్తాను, రెడ్ బుక్ అమలు చేస్తాను, ఇంతే తప్ప రెడ్ బుక్ అమలు చేయడం మీద ఉన్న ధ్యాస, రెడ్ బుక్ అమలు చేయడం మీద ఉన్న ధ్యాస మహిళల రక్షణ మీద పెట్టుంటే బాగుంటుంది అని నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇన్ని స్టేట్మెంట్స్ ఇస్తూ ఉన్నారు, కానీ ఎక్కడ అమలులో ఏమి జరుగుతున్నాయి, ఎందుకు ఇలా రిపీట్ అవుతూ ఉన్నాయి, మీరందరూ చెప్పాల్సిన అవసరం ఉంది.